ప్రజాస్వామ్యంలో అసమ్మతి ఉండాలి అది అసంతృప్తే తప్పించి దాని మీద చర్యలు తీసుకోకూడదు అంటూ సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టు సంచలనాత్మక తీర్పిచ్చింది గ్రామ పంచాయతీ సమస్యలో సర్పంచ్ ప్రతిపాదనలు వ్యతిరేకించే అధికారం వార్డు సభ్యులకు ఉంటుందని అసమ్మతి తెలియజేయడం ప్రజాస్వామ్య హక్కు అని హైకోర్టు స్పష్టం చేసింది వార్డు సభ్యుల అసమ్మతిని దుష్ప్రవర్తనగా పరిగణించరాదని తేల్చి చెప్పింది పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ టూ ఫోర్ నైన్ కింద అసమ్మతి సభ్యులకు షోకాజ్ నోటీస్ జారీ చేసే అధికార పరిధి కలెక్టర్కి లేదని పేర్కొంది సర్పంచ్ ప్రతిపాదనల పట్ల అసమ్మతి తెలియజేస్తున్న పిటిషనర్ల చర్య దుష్ప్రవర్తన కిందకి రాదని స్పష్టం చేసింది ఈ మేరకు కలెక్టర్ ఇచ్చిన షోకాజ్ నోటీసులు కొట్టేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ రఘునందన్ ఇటీవల తీర్పిచ్చారు శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పెనుబర్తి గ్రామ పంచాయతీకి చెందిన గ్రామ సర్పంచ్ పంచాయతీ వార్డు సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి గ్రామ పంచాయతీ సమావేశాన్ని పిలిచిన ప్రతిసారి సర్పంచ్ ప్రతిపాదించిన అజెండాతో విభేదిస్తూ ఐదుగురు వార్డు సభ్యులు బయటికి వెళ్తున్నారు సభ్యుల అసమ్మతి కారణంగా పంచాయతీ కార్యకలాపాలు స్తంభించిపోయాయని పదవి నుంచి ఎందుకు తొలగించకూడదు ఎవరైనా ఇవ్వాలని కోరుతూ వాళ్ళకి ఏడాది జనవరి ఇరవై ఐదున జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు ఈ నోటీసును సవాల్ చేస్తూ వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు పిటిషనల్ తరపు న్యాయవాది శ్రీనివాసరావు వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో ఈ తీర్పు ఇచ్చారన్నటువంటిది కీలక అంశం